राष्ट्र मंत्रता दादापू 20 రోజుల నుండి అకాల వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు అనంతపురం జిల్లా వ్యాప్తంగా అత్యధిక వర్షాలు పడి అటు రైతాంగం గానివండి అటు ప్రజానికం గానివండి ఎంతో నష్టపోవడం జరుగుతా ఉంది. అందులో భాగంగానే కదిరి నియోజకవర్గం కూడా అకాల వర్షాలతో వచ్చిన వరదలతో తలుపుల మండలం గాని కదిరి పట్టణంలో ఉన్నటువంటి కొన్ని కాలనీలు గానివండి జలమయం కావడం అందులోకు పర్యవేక్షించడానికి 4-5 రోజుల ముందు పరిటాల సునీతక్క గారు బీకే పార్థసారధన గారు కదిరికి పర్యటించి తలుపుల మండలంలో నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించి అక్కడ ఉన్నటువంటి నంగివారిపల్లెని సందర్శించడంతో పరిటాల సునీతమ్మక ఆ దృశ్యాలను చూసి చలించి ఏదైతే పరిటాల రవీంద్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత ఎన్నో సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు అందులో భాగంగానే ఈ పరిటాల రవీంద్ర చారిటబుల్ ట్రస్ట్ నుంచి తలుపుల మండలం నంగివారిపల్లిలో వరదల వల్ల నష్టపోయినటువంటి రైతులకు తన వంతు సహాయంగా నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతా ఉంది అందులో భాగంగానే తలుపుల మండలం నంగివారిపల్లికి పరిటాల రవీంద్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ వచ్చినటువంటి నిత్యవసర సరుకులను మండల తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి ముబారక్ ద్వారా నంగివారిపల్లి నష్టపోయిన రైతాంగానికి ఈ సరుకుల పంపిణీ కార్యక్రమం జరుగుతా ఉంది అందుకు కదిరి తెలుగుదేశం పార్టీ తరపున పరిటాల రవీంద్ర చారిటబుల్ ట్రస్ట్ కి అలాగే పరిటాల సునీతమ్మక గారికి యువనాయకుడు పరిటాల శ్రీరామ్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అవుతున్నా కూడా ఎటువంటి తన చౌకి నీరెక్కకుండా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు పెన్నిళ్లకు పెటాకులకు తిరుక్కుంటున్నారు కానీ బాధ్యతాయుతంగా మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ పరిటాల సునీతమ్మ గారు కదిరి నియోజకవర్గం పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి నిరాశరుగా అయిన వాళ్ళు ప్రతి ఒక్కరిని చూసి చెల్లించి వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులను పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈరోజున కదిరి నియోజకవర్గం కందికొండ ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో కదిరికి చేర్చడం జరిగింది మన కదిరి తెలుగుదేశం పార్టీ తరపు నుండి తలుపులలోని అనేక ప్రాంతాలలో నిరాశరైన వారికి ఈ నిత్యావసర సరుకులు మరియు బియ్యం అన్నీ అందజేయడానికి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు పరిటాల కుటుంబ సభ్యులకు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ కదిరి ఇన్ఛార్జ్ కందికొండ వెంకటప్రసాద్ అన్నకి ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను.